ప్రాంతం అనేది అభివృద్ధి చెందడం అనేది చాలా తప్పండి. అది ఎవరో ఐదుగురు పేటాక్షులు పెట్టి దీని గురించి పెద్ద దీన్ని అంతే ఆర్భాటం చేయడం అయితే అనవసరం సార్. జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ సిటీలు అన్నారు, అందరూ దానికి ఏకోపయోగిస్తున్నారు. ఒక తుళ్ళూరు ప్రాంతమే కానివ్వండి, ఒక అటు సైడ్ ఉన్న ప్రాంతం ఒక రైతులతో తప్పించి ఆందోళన చేస్తున్నారు, కానీ ఎక్కడ ఆందోళన చేసే పరిస్థితి అయితే ఎక్కడ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టారండి, ప్రతి ఒక్కటి ఆయన మేనిఫెస్టోలో పెట్టింది, ప్రతి ఒక్కటి అన్నీ జరుగుతున్నాయి. సో ఏంటంటే కొద్ది టైం పట్టుద్దండి, వచ్చి 7 నెలలు కాకముందే పార్టీ విఫలమైపోయింది అది అని చెప్పి ప్రచారం జరుగుతుందండి. దాన్ని బట్టి అందరికీ న్యాయం చేస్తారు. ఒక అమరావతి ప్రజలకి ఎక్కడ అమరావతి ఎక్కడికి వెళ్ళదు అంటున్నారు, చూడాలి సార్. మరి ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి చెప్తాం సార్. ఇంకా ఒక ప్రాంతం అభివృద్ధి జరిగితే ఎట్లాగ సార్? ఇప్పుడు వాళ్ళ కులపు వర్గాలని అక్కడ కొనేసి బినామీలుగా పెట్టేసి ఎవరి పేర్ల మీద పడితే వాళ్ళ పేరు మీద వాడేసుకొని ఇవన్నీ, అంటే అమరావతి అని డిక్లేర్ కాకముందే వీళ్ళు అక్కడ కొన్నారండి. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక సామాన్య ఇప్పుడు నేను ఉన్నాను సార్, నా జీతం వచ్చి 12,000 రూపాయలు, నేను లక్షలు పెట్టి అక్కడికి వెళ్ళి స్థలం కొనలేను కానీ నేను అంటే ఏ రకం కొన్నారు సార్? వాళ్ళు తప్పు అనేది జరిగింది సార్, ఆ తప్పులన్నీ వెలికి తెస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అదైతే పక్క ఈ దీంట్లో పెద్ద పెద్ద ఇన్వాల్వ్ అయిన ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని బయటికి లాగుతారు. కంపల్సరీగా శిక్ష అనేది పడుద్దండి సార్. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ని కోల్పోయాం సార్. ఇప్పుడు ఉద్యోగం కావాలన్నా కూడా వేరే వేరే రాష్ట్రానికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అదేదో ఇక్కడే అయింది అనుకోండి, వైజాగ్ లేకపోతే ఇటు ఏదైనా కానీ హైకోర్టు దీంట్లో పెడతా అంటున్నారు సార్. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత తెలంగాణగా కేసీఆర్ గారు వద్దు వెళ్ళిపోమంటున్నారు, ఇంకెక్కడికి వెళ్ళాలి సార్? ఇంకా జాబ్స్ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి సార్? ఇంకా సో ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని మాత్రం మేము కంపల్సరీ ఏకీపిస్తున్నామండి, దీన్ని మాత్రం తప్పు పట్టేది ఏం లేదు. ఇంకా వచ్చి 7 నెలలు అవుతుంది ఇంకా ప్రభుత్వం కాబట్టి, ఇంకా చేపట్టే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 ఏళ్ళ కూడా ఆయన సీఎం కింద ఉంటారండి. అన్ని రాష్ట్రాలు 3 సార్లు చేయవచ్చు, తప్పులేదు. ఒకటే విజయవాడ అమరావతి రాజధాని చేయాలని లేదు, 3 సార్లు అయినా పెట్టచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అధికారంలోకి వచ్చినప్పుడు చేయలేదు, ఏం చేయలేదు. వాడు కూడా డబ్బులు తినేసి తినాలని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు స్థలాలు కొనేసి అక్కడే మాకు అమరావతి కావాలంటే ఎవరు చేస్తారన్న? ఇప్పుడు వీళ్ళకి కూడా చంద్రబాబు మాట విని వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఒక రాష్ట్రమే బాగుపడాలంటే కుదరదుగా, అన్ని రాష్ట్రాలు బాగుపడాలి, అన్ని జిల్లాలకి పనిచేయాలి, అన్ని రాష్ట్రాలు బాగుండాలి. అది అమరావతి ఉంచుకోవాలండి. మాలాంటి పేదవాళ్ళని వాళ్ళు లెక్క చేయరు, వాళ్ళనే లెక్క చేస్తారు. చంద్రబాబు నాయుడు ఆయనే కావాలనుకుంటున్నారు వాళ్ళు. మాకైతే ఎవరు వచ్చినా మంచిదే, కానీ జగన్ కూడా బాగా చేస్తున్నాడు. అమ్మఒడి బడికి డబ్బులు వేశాడు, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చాడు. జగన్ న్యాయం చేస్తాడండి, అందరికీ న్యాయం చేస్తా అంటున్నాడు. ఎవరికి మోసం చేయను, నేను న్యాయం చేస్తాను, మా నాన్నగట్ట చేసి అట్టగా చేస్తాను అని చెబుతున్నాడు. పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు అండి, ఎలా అయినా రావచ్చు. ప్రజలు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, అది చెప్పలేమండి. అది వారి ఇష్టం, వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి అది తీసేస్తుంది. అంటే 3 దిక్కులు ఉంటే 3 డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక దిక్కే ఉంటే హైదరాబాద్ మాదిరి అక్కడే డెవలప్ అయితే మళ్ళీ అది విడగొట్టినప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళు విడిపోవచ్చు, ఆ టైప్లో ఇబ్బంది పడవచ్చు అనమాట. అంటే 3 క్యాపిటల్స్ చేస్తామంటున్నారు కదా, ఒక క్యాపిటల్ కాకుండా 3 ప్రాంతాలను న్యాయం చేయొచ్చు. అది కాదు, డబ్బులు ప్రజెంట్ డబ్బులు లేవు కదా, అవి అక్కడ అది వైజాగ్ చేస్తే అక్కడ రోడ్లు కొంచెం డెవలప్ చేస్తే అక్కడ రాజధాని అయితే ఇక్కడ ఉండదాన్ని ఇలా డెవలప్ చేసుకోవచ్చు అని ఆయన భావిస్తున్నారు. ప్రజలు ఎలా తీసుకుంటున్నారని చూడాలండి. 5 ఇయర్స్ వెయిట్ చేస్తే కానీ న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారని ఏం చేస్తారని ప్రజెంట్ చూడాలి. పరిస్థితి ఎలా ఉంది, అటు ఇటుగా ఉంది కదా. కొంతమంది అటు ఇటు పెట్టచ్చు ఉంటారు కదా, కొంతమంది 4-3 వైపులా ఉంటే బాగుందన్నారు, కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ పెట్టాడు కాబట్టి వాళ్ళు ఇబ్బంది అవ్వదు. ఇప్పుడు వీళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళు మొత్తం ఇదంతా చేశారు కదా, ఆయన చేసి వెళ్ళిపోయాడు కాబట్టి మరి వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.